హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీన స్టడీ హబ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనండి? సరే, ఈరోజు ఏం పేపర్ మేడం ఇక్కడ పెట్టింది, అసలు ఏం ఎగ్జామ్ జరిగిందని మీరు ఒక డైలమాలు ఉంటారు కదా, అందుకే మీరేం టెన్షన్ పడకండి. మనం దేని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామంటే, బాగా అబ్జర్వ్ చేస్తే మనం దేని గురించి అయితే ఈరోజు చెప్తున్నామంటే గ్రూప్ 2. అవునండి, ఇది ఎప్పుడు పేపర్ అనేది మీకు అంటే ఇప్పుడు ఏమైనా జరిగిందా అని మీరు ఎంతో ఆలోచనలో పడిపోయి ఉంటారు, బట్ కాదండి. 2019లో గ్రూప్ 2లో జరిగినటువంటి ఎగ్జామ్ అనమాట. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఏదో ఏమి ఇవ్వర్లే అసలుకి ఏముంటుందని మీరు చాలామంది ఉంటారు కదా. మరి అసలుకి మనకి ఎవరికైనా సరే ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఏం కావాలంటే మనకి సిలబస్ కావాలి. అదే కాకుండా సిలబస్తో పాటు ఇంకా ఏం తెలియాలి మనకి, అంటే ఎగ్జామ్లో మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, దేనిపైన మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి అనేది ఇంపార్టెంట్ కదా. సో అందుకనే మీకు ఈరోజు అదే పనిగా పేపర్ మరీ వెతికి మరీ చూడండి మీకోసమే తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడు ఇది 2019 మేలో జరిగినటువంటి ఎగ్జామ్ అనమాట. అంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయిందా? అయిపోయింది కూడా. ఓకే, మరి నేను సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనే 3 ఉంటాయి, అందులో నేను సెక్షన్ ఏ చెప్పాను, ఎందుకంటే అదంతా జిఎస్. జిఎస్కి సంబంధించిన అంటే మనకు ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమేమి జరుగుతుందో జీకే అవన్నీ మీకు అవసరం కదా. కానీ ఇప్పుడు మీకు ఆ ఎప్పటో కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదనే ఉద్దేశంతో మీకు ఏం స్టార్ట్ చేస్తున్నానంటే సెక్షన్ బి నుంచి. ఎందుకు సెక్షన్ బి స్టార్ట్ చేస్తున్నామంటే ఇందులో మనకు మీరు దేంట్లో అయితే తక్కువ మీరు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారనే ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరుగుతుంది అనమాట. ఏంటంటే హిస్టరీ చదవాలండి, మీరేమో అనుకుంటున్నారు హిస్టరీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ కూడా బాగా చదవాలన్నమాట. ఈ రెండింటిపైన మనము ఇంట్రెస్ట్ పెడితే రిమైనింగ్ అనేది మార్కులు అనేది దాని అంతట అవే వస్తాయి, ఓకేనా? అవును, ఈ రెండు మనం చదివేస్తే మళ్ళీ మళ్ళీ చదవని అవసరం లేదు. అది జీకే అయితే ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి, ఇవైతే అప్డేట్ అవసరం లేదు కదా. సో చూడండి, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారని అడిగినారు. అంటే మనకి ఏమైందంటే ఇది 50 అనేది ఆన్సర్ కరెక్టే. అట్ ద ప్రజెంట్ ఇప్పుడు ఏం చేశారంటే మాలో 90 ఉంటే మనకి ఏపీకి వచ్చేసి 50 ఇచ్చేసి తెలంగాణకు వచ్చేసి 40 ఇచ్చారు కదా. అందులో ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 58. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఇది కాదండి, ప్రజెంట్ వచ్చేసి మనకి 58 సీట్లు అయితే ఉన్నాయి. ఆవశ్యం గుర్తుపెట్టుకోండి, 58 మంది సభ్యులు అయితే ఉన్నారు, ఓకేనా? ఓకేనా? ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి, క్రింది పదాలలో ఏది భారత రాజ్యాంగ ప్రవేశికలో లేదు అంటాడు. అసలు ఉండేది తెలియదు మీకు, తెలియాలి కదా. అందుకే మనము ప్రతి ఒక్క పాయింట్ కూడా క్షుణ్ణంగా చదివితేనే ప్రతిదానికి ఆన్సర్ అయితే చేయగలం. లిబర్టీ ఉంది, సమానత్వం ఉంది, న్యాయం ఉంది, స్వేచ్ఛ అనేది లేదండి. ఎందుకంటే మనకు స్వభ్రాతత్వం ఉంది కానీ స్వేచ్ఛ లేదు, అంటే ఫ్రీడమ్ గురించి చెప్పలేదన్నమాట, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 5 నుంచి 11 వరకు భారత రాజ్యాంగం దేని గురించి చెప్తుంది అనేది మీకు తెలియాలి. అవును, అంటే 2వ భాగంలో ఉన్నటువంటి పౌరసత్వం గురించి మాట్లాడుతుంది అనమాట ఇదంతా, ఓకేనా? 5 నుంచి 11 ఇవి ఎలా నేర్చుకోవాలో మీకు కోడింగ్తో కూడా చెప్పినట్టున్నా, చెప్పానులేండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, అందరు వ్యక్తులు సమానంగా మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛ హక్కుగా మతాన్ని అనుసరించడం అభ్యాసం చేయడం ఎట్లా అడుగుతున్నారో క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రచారం చేసే హక్కును ఏ ఆర్టికల్ ఇస్తుంది అంటే మనకు చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్టికల్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 25, ఓకేనండి? ఆర్టికల్ 25 క్లాస్ 5 అనేది మనకు మీకు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులో మీకు చెప్పడం అయితే జరిగింది, ఓకేనండి? ఓకే, అంటే ఇది మత స్వాతంత్రం అయిపోయినాక స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు వస్తుంది. వాటిలో ఇది కోడింగ్ కూడా చెప్పిన మీకు, ప్రాథమిక హక్కులు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పడం అయితే జరిగింది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విద్యను ప్రమోషన్ చేసే ఆర్థిక అవసరాలను షెడ్యూల్ క్యాస్టులకు, షెడ్యూల్ ట్రైబ్లకు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదైనా ఉందా అంటే మన యొక్క దేంటిలో భాగంగా ఈ ఆర్టికల్ చూడండి, వారికి అందించే అవకాశం ఇచ్చే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 46 అనమాట. మనకు ఏపీ బైఫర్గేషన్ యాక్ట్లో కూడా మనకు దీని గురించి చెప్తుంది ఆర్టికల్ 46, ఓకేనా? ఇక్కడ ఏమైందంటే 2019 అటు సైడ్ మనకు జిఎస్కు సంబంధించిన దాంట్లో కూడా ఇది అడిగినారు. అంటే ఏపీ బైఫర్గేషన్లో వచ్చింది ఆర్టికల్, అంటే ఇక్కడ వచ్చింది. మనం ఒకటి నేర్చుకుంటే రెండింటికి యూజ్ చేయించడం 2 మార్కులు వచ్చినట్టు, ఓకేనా? చూడండి, వాటికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆర్టికల్ 46. ఓకే, నెక్స్ట్ చూడండి, భారత రాజ్యాంగం ప్రవేశిక భారతదేశాన్ని ఏమని చెప్తుంది అంటే
వీటిలో ఏమైనా చెప్పిందా అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మీకు తెలుసు, ఏమైనా తెలుసు, మనకి సార్వభౌమ సామ్యవాద ఇవన్నీ తెలుసు కదండి, మరి ఇవన్నీ అయితే చెప్పలేదు కదా, అందుకనే విషయం పై ఏది కాదు అనే విషయం చెప్పినా అనమాట. అంటే మనకేం చెప్పింది, సార్వభౌమ సామ్యవాద ఇంకా ఏంటంటే లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అని చెప్పిందే కానీ వీటిలో ఏం చెప్పలేదు అందుకని. నెక్స్ట్, భారతదేశంలోని ప్రతి పని ఎవరి పేరుతో ఉంటుందంట, భారత రాష్ట్రపతి పేరు మీద ఉంటుంది, అదే ఆర్టికల్ 77 ఉంది కదా అది, ఓకేనా, ఆర్టికల్ 77. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో ఏది రాష్ట్ర ప్రభుత్వానికి చెందదు, ఏది చెందదు రాష్ట్ర ప్రభుత్వానికి చెందదు అని అంటున్నాడు. అంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయనే కదా, వ్యవసాయము, పౌరాణికి సంబంధించినటువంటి పబ్లిక్ హెల్త్, నేల, నీరు అనేటివి. ఇది ఏమైందంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అదనమాట. ఓకేనండి, ఓకేనా, ఆ లిస్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏ ఒక్క వ్యక్తికైనా ఒక నేరానికి, చూడండి, ఒకే నేరానికి ఒక్కసారి కంటే ఎక్కువ శిక్షించబడకూడదని చెప్తుంది. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 20 అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, మనకి ఈ ఏం ఆర్టికల్ ఇది, ఈ ఆర్టికల్ కాదు, క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి భారతీయ పౌరుణ్ణి ప్రాథమిక విధుల్లో ప్రాథమిక విధులు మీకు 11 ఉంటాయి, ఆ 11 ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను, మరి చెప్తేనే మీకు తెలుస్తాయి అన్నమాట. అవును, భారతదేశ ఇప్పుడు ఆన్సర్ ఏదో మీరు బాగా గమనిస్తే ఇది అసలు లేదు కదా. సో మనకున్నటువంటి ఆన్సర్ ఏంటంట, వెనుకబడిన తరగతుల వారిని సామాజిక అసమానత నుండి కాపాడటం, మన మిశ్రమ సంస్కృతిని గౌరవించి పరిరక్షించడం, భారతీయుల మధ్య సామరస్యాన్ని సాధారణ సోదరత్వాన్ని పెంపొందించడం అనేది ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, క్రింది వాక్యాల్లో ఏవి సరైనవే నడుతున్నాడు, అంటే రాష్ట్రపతి తగినంత మంది సభ్యులు లేని పక్షంలో ఆంగ్లో ఇండియన్లు ఇద్దరిని లోక్సభలో ప్రవేశపెడతాడు, కరెక్టే కదా, ఇద్దరిని ఆంగ్లో ఇండియన్లు ప్రవేశపెడతాడు, అదే రాజ్యసభలో అయితే 12 మందిని తెలియాలి, చదివితేనే కదా తెలిసేది. అవును, ఈ గవర్నర్ అనేవాడు తగినంత మంది లేనప్పుడు ఆంగ్లో ఇండియన్ ఇద్దరిని, సేమ్ అదే ఉంటుందా, కాదు కదా, ఇక్కడ ఒకరినే కదా ప్రవేశపెట్టేది. సో ఆన్సర్ మనకు ఒకటి మాత్రమే. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 67 ప్రకారము ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు స్పష్టత కావాలని మొదట ఎక్కడ కోరాలంట, రాజ్యసభలో. అంటే ఉపరాష్ట్రపతి మనకు రాజ్యసభకు సంబంధించిన వాడే కదా. సో నెక్స్ట్ చూడండి, క్రింద వాటిలో రాజ్యసభ విషయంలో సరైనది ఏది, ఏ క్వశ్చన్లు వస్తానే బాగా మీరు హైలైట్ చేసుకోండి, రాజ్యసభ విషయంలో సరైనది ఏది అని అంటే, మనకు చూడండి ఇన్నటువంటి ఈ ఆప్షన్లో మనకు ఉపరాష్ట్రపతి కాదు కదా, 12 మందిని నామినేట్ చేసేది, ఆయన రాష్ట్రపతి కదా. సో అవన్నీ మీకు ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట, రాజ్యసభను రద్దు చేయడం కుదరదు అనేది సరైనది మనకు దీంట్లో విషయం, వీటన్నిటికీ ఆయనకు సంబంధం లేదు. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారం గుర్తించబడేది ఎవరు అంటే, భారతదేశంలో గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అదే రాష్ట్రాల్లో అయితే అడ్వకేట్ జనరల్, ఇక్కడ వచ్చేసి అటార్నీ జనరల్. ఓకేనా, అటార్నీ జనరల్. నెక్స్ట్ చూడండి, అటార్నీ జనరల్ ఆర్టికల్ మనకు చెప్పేసినాం కదా మీకు 76 అని. నెక్స్ట్ చూడండి, భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని మనకు అత్యవసర పరిస్థితులు 3 ఉన్నాయి కదా, 52, 56, నెక్స్ట్ 360 ఇట్లాంటి వాటిలో 52 ఫస్ట్ చూడండి, ఒక ప్రత్యేక స్థానంలో కానీ ఆర్టికల్ 352 కింద ఈ క్రింది పరిస్థితుల్లో ప్రకటించలేరు. ఏ పరిస్థితుల్లో ప్రకటించలేరు అంటే, మనకి అంతర్గత భంగం కలిగినప్పుడు ప్రకటించలేమన్నమాట. ఓకేనా, మన క్లాసులు చెప్పుకునేటప్పుడు నీట్గా అర్థమైపోతుంది. ఓకేనా చూడండి, నెక్స్ట్ చూడండి, ఎవరు ఈ క్రింది వాళ్ళు ఎవరు ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం కలిగి ఉంటాడు అంటే, శాసనసభ అంటున్నాడు, ఎవరికి ఉంటుంది ఆ అధికారము, గవర్నర్కే కదా, రిమైనింగ్ పీపుల్స్కి ఎక్కడ ఉంటుందండి, ఉండదు. సో అందుకని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ ఒప్పందాలను అమలు పరచడానికి గాను పార్లమెంటుకు ఏ చట్టాన్నైనా భారతదేశం యొక్క మొత్తం లేదా ఆ భాగానికి ఏదైనా చట్టం చేయడానికి అధికారం ఉంటుందని అడుగుతున్నాడు. అంటే చూడండి, ఏ రాష్ట్రం నుంచి ఎలాంటి ఆమోదం లేకుండానే మనము ఏ భాగాన్నైనా చట్టానికి చేసే అధికారం ఉంటుందని తెలుసుకోండి. ఓకేనా, మీరు క్వశ్చన్లు బాగా చదవాలండి. ముందు ఈ పెద్ద క్వశ్చన్ ఉందని కొందరు అయితే చదవాలన్నమాట, వదిలేస్తారు, కానీ చదివితే మనకు అర్థమవుతుంది నీట్గా. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వానికి పన్నులు అంట. నెక్స్ట్, ఇతర రిసిప్టివ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతటినీ ప్రభుత్వం బిజినెస్కు సంబంధించినంత ఏ ఖాతాలో జమ చేయబడుతుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అనమాట. ఓకేనండి, భారత ఏకీకృత ఫండ్లో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన భూభాగం ఏది అంటే కడప బేసిన్. ఓకేనా, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింద పేర్కొన్నటువంటి స్థూపాల్లో ఏది పెద్దది అంటే అమరావతి పెద్దదండి. పురాతనమైనది అంటే మనకు పురాతన
మైనది ఏది నడితే బట్టిప్రోలు వస్తుంది ఆంధ్రప్రదేశ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఏదంటే హాలుని హల్లుడు ఉన్నాడు కదా 17వ వాడు, అతని యొక్క గ్రంథమైనటువంటి గాథా సప్తశతిలో చెప్తుందన్నమాట. నెక్స్ట్ పోలవరం సమీపాన రామపాద సాగరం అను పేరుతో ప్రాజెక్టు కట్టదగునని ఎవరు చెప్పారు? డాక్టర్ కేఎల్ రావు. ఓకేనా? నెక్స్ట్ ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందినటువంటి అతి పొడవైన కాలుగా పొడవైనది బకింగ్హామ్ కాలువ. ఓకేనా? మహావీరచారుని గణిత సార సంగ్రహణ గణితం ఎవరంటే పావులరి మల్లన్న. వీళ్ళు కాదు కదా, మనకు తెలుసు కదా, నన్నే చూడడు కుమార సంభవం అని తెలుసు, వీళ్ళందరి గురించి మనకు తెలుసు. కాబట్టి ఈ మల్లన్న ఈ మీకు ఈ యొక్క కవుల యొక్క మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా ఒకరోజు చెప్తాను. ఓకేనండి? నెక్స్ట్ చూడండి, విజయపూరం నేలినటువంటి ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులని చెప్పినటువంటి శాసనం ఏంటంటే, పల్లవుల పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్కడ రాలి చూడండి, పల్లవులు సింహవర్మని యొక్క మంచికల శాసనంలో మనకు చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనకి మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు ఉన్నాడు కదా, నన్నయ్య భట్టుకు సహాయపడేందుకు మీకు చెప్పిన నా వచ్చిందండి, నాతోనే మనకు స్టార్ట్ అవుతుందని విషయం కూడా మీకు ఈ శాసనాలు చెప్పేటప్పుడు చెప్పిన నందంపొడి శాసనం అని. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పలచని రాగిపై పూతతో కూడుకున్నటువంటి ఇనుప నాణ్యాలను జారీ చేసిన ఇనుప విష్ణు కుండినులు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆంధ్రదేశంలో తెలుగును నిలిచిన కీర్తి ఎవరికి దక్కుతుందంటే తూర్పు చాళుక్యులకు. నెక్స్ట్ చూడండి, మొఘల్ రాజపురం ఉండవలిలో ఉన్నటువంటి బ్రాహ్మణ సాంప్రదాయక రీతిలో గల గుహ ఆలయాలు ఎవరికి చెందినవి అంటే శాలంకాయలు. ఓకేనండి? శాలంకాయలు. నెక్స్ట్ చూడండి, తొలి మధ్య యుగాంధ్రలో సామాజికంగా ఉన్నత శ్రేణికి ఎదిగే గమనశీల ప్రక్రియకు కందెనగా పనిచేసిన మతము ఏది అంటే బౌద్ధ మతం. ఆంధ్రదేశంలో ఏ వంశ పాలనలో మతం రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పరిగణించాయి అంటే ఎవరు బ్రాహ్మణేతరంగా పరిణమించారు అంటే రా కాకతీయులు. నెక్స్ట్, పల్నాడు ఆర్థిక జీవనంలోనికి చొచ్చుకొని వచ్చినటువంటి వెలమలను ఆ ప్రాంతంలో ఆధిపత్యం గల రెడ్లు ఓడించి తరిమి వేసినటువంటి యుద్ధమే కారెంపూడి యుద్ధం ఒకటి. నెక్స్ట్ చూడండి, పాలెంపేటలోని రామప్ప గుడిలో గల నృత్య శిల్పాలు ఏ నృత్య శాస్త్ర గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడాయంటే జయాపసేనుని నృత్య రత్నావళి. ఈయన గురించి చెప్తామన్నమాట మనం నెక్స్ట్ కాకతీయుల గురించి చెప్పుకునేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పురిటి పన్ను ఎవరంటే రాజవేమ. నెక్స్ట్, సుభద్ర కళ్యాణం తాళ్ళపాక తిమ్మక్క అనమాట రచించింది. కర్ణాటక సంగీత కృతుల అగ్రగామి స్వరకర్త ఎవరు అంటే అన్నమాచార్య. విజయనగర కాలంలో ఉన్నటువంటి మీకు తెలుసా, విజయనగర కాలంలో నాటి వినోదాల్లో ఏది బాగా యక్షగానం కాకుండా ఏదంటే తోలు బొమ్మలాట అండి. తోలు బొమ్మలాట నీడి బొమ్మలాట, ఇవి మనం టీవీలో కూడా చూస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనకు రెడ్డి రాజుల పాలన కాలంలో కాలాన్ని కొలిచే గటిక యంత్రాన్ని ఏమని పిలిచామంటే గడియారం, అదే మనకు తెలుసు కదా క్లాక్. నెక్స్ట్ చూడండి, 16-17 శతాబ్దాల్లో తీరాంధ్రంలో నౌకా నిర్మాణ క్రియ చురుకుగా కొనసాగినటువంటి ముఖ్యమైన ఓడరేవు ఏదంటే నర్సాపురం. నెక్స్ట్ చూడండి, ఉత్తర సర్కారులను కంపెనీ వారికి కౌలుగు సంపాదించడంలో హైదరాబాద్ ప్రభు నిజాం అలీ ఖాన్ మచిలీపట్నంలో గల తూర్పు ఇండియా కంపెనీ నివాస ప్రతినిధుల మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు అంటే కాండ్రేగుల జోగి పంతులు. నెక్స్ట్ చూడండి, 1794లో పద్మనాభ యుద్ధం జరిగింది, ఎవరి ప్రాపద్యాన్ని నిర్ణయించిందంటే విజయనగర పాలకుడు నెక్స్ట్ విజయరామరాజు, వీళ్ళిద్దరి గురించి. ఓకేనండి? నెక్స్ట్, దక్షిణ దేశంలో సంభవించినటువంటి క్షామాలన్నిటికీ కంటే ఘోరమైన క్షమం ఏది అంటే 1833లో జరిగినటువంటి గుంటూరుది. ఓకేనా? నెక్స్ట్, జంటు 19వ శతాబ్ది అనగా ఏంటి అంటే 1817లో విలియం బ్రౌన్ తెలుగుని ఇలా పేర్కొన్నాడంట, జంటు అని. ఓకేనా? నెక్స్ట్, 46-47 గల బైబిల్ను తెలుగు భాషలోకి అనువదించింది వాడు ఎవడంటే బెంజామిన్ షోల్డ్స్. నెక్స్ట్, ఆంధ్రాలోకి కిసాన్ ఉద్యమ నిర్ణేత ఎవరు అంటే ఎన్జి రంగా అండి. నెక్స్ట్, 1878లో మనకు ఆంధ్రాలో తొలి ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారంటే సూర్యప్రకాశరావు. ఓకేనండి? సూర్యప్రకాశరావు. నెక్స్ట్ చూడండి, ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొన్నాడు అంటే కోట్ల విజయభాస్కర్ అండి. ఇది మనకు సినిమాల్లో కూడా బాగా చూపిస్తారు. నెక్స్ట్ చూడండి, కురవంజి నాట్య ప్రదర్శన చేసినటువంటి గొప్ప నర్తకి రుక్మిణి
ఆరుంటల్ సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ దేని తర్వాత జరిగిందంటే యా దేని దీని తర్వాతనే జరిగింది అంటే 56 ఫిబ్రవరి 28న పెద్ద మనసుల ఒప్పందం ద్వారా. ఓకేనా? నెక్స్ట్ 72-73లో జై ఆంధ్ర ఉద్యమం ఎలా ముగిసిందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 6 సూత్రాల పథకంతో అది ముగిసిందనమాట. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి మీకు. 1969లో కూడా ఎన్ని సూత్రాలు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ అన్ని ప్రతిదీ మనకు ఇంపార్టెంట్ అనమాట. మరి ఎలా ఇంపార్టెంట్, ఏమేమి ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు జస్ట్ తెలియడానికి మాత్రమే నేను చెప్పింది. ఓకేనండి? నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ప్లానింగ్ అండ్ ఎకానమీ అండి. ఇది ఎకానమీ అనేది మనకు రోజు మారుతుంది వస్తుంది కాబట్టి ఇదేం పెద్ద అవసరం లేదని అనుకుంటున్నా. మరి కావాలి అనుకుంటే చూడండి, మీకు జస్ట్ ఇదేంటంటే ఏపీ ఎకానమీ కాదు, హిస్టరీ గురించి ప్లస్ పాలిటీ గురించి మాత్రమే ఇది డిస్కషన్ అయితే చేసాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా కొన్ని తీసుకొని వచ్చి, అంటే ఇంకా మంచి మంచి బిట్స్ తీసుకొని వచ్చి నేనైతే మీకైతే చెప్తానండి. ఓకే, నేను జస్ట్ మీకు అసలు ఏం చదువుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇప్పటి నుంచి అయినా చదువుతారనే ఉద్దేశంతో ఈ పేపర్ అనేది తీసుకొని రావడం జరిగింది మీ ముందుకు. ఓకేనండి? మరి ఏం చేస్తారు, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనండి?